జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుకున్నట. మొదటి పిల్లర్ దగ్గరికి వద్దాం, హార్ట్ ఆఫ్ విజ్డమ్, వివేక హృదయం. ఈ రోజు నీవు వివేకముగా ప్రవర్తించాలంటే దేవుని జ్ఞానం దగ్గరకు నువ్వు రావాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నది. ఈ సంబంధమైన జ్ఞానము సాతాను చేత పట్టబడుతున్నారు. అందుకే ఈ జ్ఞానాన్ని వదిలేస్తాయి. పరలోకపు జ్ఞానము నీకు అవసరమని వాక్యం చెప్తున్నది. రెండవ జ్ఞానము వర్డ్ ఆఫ్ విజ్డమ్, హల్లెలూయా, దైవ జ్ఞానం. అందుకే ప్రజలు ఏం చేస్తారంటే ఇతను దైవ జ్ఞానము కలిగిన వ్యక్తి అని చెప్పి వారికి భయపడ్డారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి చూద్దాం? యాకోబు పత్రిక 3:17 చూద్దాం. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, సమాధానకరమైనది, మృదువైనది, మృదువైనది, సులభముగా లోబడినది, సులభముగా లోబడినది, కనికరముతోను, కనికరముతోను, మంచి ఫలముతోను, మంచి ఫలముతోను, నిండుకొనినది, నిండుకొనినది, పక్షపాతమైనను, పక్షపాతమైనను, వేషధారణైనను, వేషధారణైనను, లేనిదినై ఉన్నది, ఏది కూడా ఉండదంట. హల్లెలూయా. సొలొమోనుకి దేవుడు దైవ జ్ఞానం ఇచ్చినందువల్ల ఏం చేశాడు? వెంటనే దేవుని స్తోత్రం, అక్కడ జరిగిన సిచ్యుయేషన్ చూసి వివేచన జ్ఞానము చేత అక్కడ ఒక గొప్ప కార్యం జరిగినట్టు, ఆ దైవ జ్ఞానాన్ని బట్టి ప్రజలందరూ కూడా అతనికి లొంగిపోయినట్టు, భయపడినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఒక మనిషి జీవించడానికి, ఒక మనిషి మాట్లాడడానికి బుద్ధి, జ్ఞాన, వివేకము మూడు కూడా అవసరమని వాక్యం ఈ రోజు మనతో హెచ్చరిక చేస్తున్నది. జ్ఞానము లేక ఇల్లు కూడబట్టుకున్నారు ఎంతో మంది, తెలివి లేక ఇల్లు కూడబట్టుకున్నారు ఎంతో మంది. లౌకిక జ్ఞానాన్ని, లౌకికాన్ని చూసి, లౌకిక ఆశీర్వాదాలు చూసి జీవితాలు పాడు చేసుకునే వారు ఎంతో మంది ఉన్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇల్లు కట్టాలి. ఇల్లు అంటే ఒక మందిరం, ఒక జీవితం, ఒక బ్రతుకు, ఒక సమాజం, ఒక సంఘం. ఇది కట్టాలి. కడతాం అడ్డం దడ్డంగా అందరూ కట్టడానికి వీల్లేదు. అడ్డం దడ్డం అంటే కట్ చేసేయాలి. సంఘం ఏంటి? హార్ట్ ఆఫ్ విజ్డమ్. 2 వర్డ్ ఆఫ్ విజ్డమ్. 3 టీమ్ ఆఫ్ విజ్డమ్. 4 బ్లెస్సింగ్ ఆఫ్ విజ్డమ్. 5 పీస్ ఆఫ్ విజ్డమ్. 6 విజ్డమ్ ఆఫ్ క్రియేటివిటీ. 7 ప్రమోషన్. ఇంత జ్ఞానం ఉంటేనే కానీ ప్రమోషన్ అనేది మనకి దొరకదు. ఒక పెద్ద ప్యాలెస్ కనబడుతుంది దూరంలో, పెద్ద ప్యాలెస్, కానీ ఆ ప్యాలెస్ గొప్ప మహిమతోటి, గొప్ప మహిమగా అలా కనబడుతూ ఉంది. 11వ అధ్యాయం. యేసు పునరుత్థానమును జీవమును నేనే. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసము ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వసించువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు, మరి ఎన్నడూ చనిపోడు. స్తంభం మన మధ్యకు వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినేలా ఈ దీవెనలో నీవు నీ మీదికి వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. నీ గర్భఫలము దీవించబడును, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దలు, నీ గొర్రె మేక మందలు దీవింపబడును. నీ గంపైన పిండి పిసుకుని తొట్టిలో దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుతున్నా, వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడదు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఆశీర్వదించబడి ఉన్నావా? ఈ రోజు ప్రశ్న వేసుకో. నీ ఆగమనంలో ఏ రోజు ప్రవేశిస్తారో అప్పుడు నీ కుమారుడు, నీ కుమార్తె ఎక్కడ ఉంటారో ఒకసారి పరీక్ష చేసుకోవాలని ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న దాని పేరు మృత్యువు, పాతాళ లోకము దానిని వెంబడించెను. ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన దానికి అధికారం ఇవ్వబడ్డది. ఇంకా చాలా సమయం ఉందని వాస్తవకు ప్రస్తుతం జరుగుతున్నాయి. చూడండి, నిన్నగాక కుక్కల చుట్టుకుక్కలు కలిసి చచ్చిపోయారు, తర్వాత ఏం కలిసి చచ్చిపోయారు, ఎలుగుబంటలు కలిసి చచ్చిపోయారు. ఆ తర్వాత ఏం విజృంభించాయి? చింతపులు అవి విజృంభించాయి. ఆ తర్వాత ఏనుగులు విజృంభించాయి. ఇప్పుడు తర్వాత గుర్రం విజృంభించింది. చెడు చేసే ప్రతి వ్యక్తి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఎవరైతే చెడ్డ పనులు చేస్తున్నాడు, చెడు మాటలు మాట్లాడుతున్నాడు, చెడు క్రియలు, చెడు ఆలోచనలు కలిగి ఉన్నాడు, దీనిలో సమాధానం లేదు. వారికి మహిమ, దేవుని మహిమ పొందలేడు, దేవుడు తనను గర్వపరచలేడు. క్రియేటివిటీ. ఈరోజు 6వ పిల్లర్ దగ్గరికి వచ్చాం. హల్లెలూయా. అందుకే జ్ఞానము లేని వాళ్ళు ఏం చేస్తారంటే తమ ఇల్లుని ఓడబెరుక్కుంటారు. ఈరోజు నీతిమంతుడు అన్నవాడు ఒక్కడ కూడా కనబడటం లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇంకా నీ స్థితి అలాగే ఉండడానికి మూల కారణం ఏంటంటే నీలో ఇంకా సరైన మార్గం కనబడటం లేదు. ఆ రోజు అబ్రహాముకు చేసినదే, దేవునికి స్తోత్రం, తర్వాత సొలొమోను మహారాజునకు చేసినదే ఈ రోజు నీకు నాకు కూడా చేస్తున్నారు. అందరూ ఒకే చూపుతో మనుషుల్ని చూడరు. మనుషులు రకరకాల చూపులతో చూస్తారు. ఇది అజ్ఞానులు, జ్ఞానత్వం లేనటువంటి వారు. దానిలోకి వెళ్ళడానికి మనకి ఇష్టం లేదు. ఆ నరకంలో, ఆ భయంకరమైన అగ్నిలో ఉండటం మనకి ఇష్టం లేదు. కనుక యుగ యుగాలు ఉండేటటువంటి ఆ మహిమ గల పట్టణానికి వెళ్ళడానికి ఈ జ్ఞానం నీకు చాలా అవసరం. నీ డబ్బు దేవునికి కావాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన్ని ఎదుగుతావో అప్పుడు నీకు మేలు జరుగుతాను. అందుకే అన్నాడు, మొదట నా నీతి, నా రాజ్యం వెతుకు, తర్వాత నేను మీకు ఇస్తానంటున్నాడు. నీ స్థితి నేను గమనించలేను. ఏంటి నా స్థితి? మొట్టమొదటి కొద్దిగానే ఉన్నది, కానీ ఇప్పుడు మహా అభివృద్ధి కలిగింది. ఎలాగా ఏమో, దేవునికి స్తోత్రం. అందరూ నిన్ను చూసి అయితే ఎక్కడో దొంగతనం చేసి వస్తున్నారా అనిపించాలి, లేకపోతే ఎక్కడి నుంచి దొరుకుతుంది ఆయనకి ఇంతంత అని లోకం అనుకుంటుంది. అలాంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు.